ఈరోజు పార్లమెంట్ లో తెలుగుదేశం సంబంధించినటువంటి ఎంపీలు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎంపీలు డ్రామా సినిమాను తలపించింది చేసినటువంటి కార్యక్రమాలన్నీ చేసేసి ప్రజలను రోడ్డున పడేసి రాష్ట్రాన్ని ఈ రకంగా భ్రష్టు పట్టించాలో ఆ రకంగా భ్రష్టు పట్టించి ప్రజల మనోభావాలను దెబ్బతీసి పార్లమెంట్ లో ఆడుతున్నటువంటి నాటకం చూస్తుంటే చాలా మంది అసహించుకుంటున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే చేస్తున్నారో అక్కడ ఆ పరిస్థితి వాళ్ళ పరిస్థితి చూసి ముఖ్యంగా పార్లమెంట్ లో వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న లేకపోతే ఈ రాష్ట్రాన్ని సమన్వయం చేయాలన్న ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నంటే అక్కడ డ్రామా చేసే బదులు ఎవరైతే పార్టీ స్టాండ్ గా చెప్పారో సోనియా గాంధీ గారు అక్కడే ఉన్నారు ఆయమను ఎందుకు నిలబడలేకపోతున్నారు అటు కాంగ్రెస్ ఎంపీలు అయితేనేమి అటు తెలుగుదేశం పార్టీలు అయితేనేమి లేదా ఈ విభజనకు కారణం నేనే అని ప్రచారం చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో నేను లెటర్ ఇవ్వటం వల్లే సాధ్యపడింది అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ స్టాండ్ తీసుకోకుండా అక్కడ కొంతమందితో ఆ రకమైనటువంటి డ్రామా ఆడించడం ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ నేను లెటర్ ఇక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు రాజకీయాల్ని చాలా ఘోరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు అసహించుకునేటట్టుగా ఉంది ముఖ్యంగా మరి ఆయనంత స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది ఏపీ ఎన్జీఓలు వెళ్ళినప్పుడు నేను లెటర్ ఇచ్చేశాను లెటర్ వెనక్కి తీసుకుంటే క్వశ్చనే లేదు అని చెప్పడం జరిగింది అంతకుముందు నాకు ఈ అన్కండిషనల్ గా ఒక బ్లాంక్ చెక్ గా లెటర్ ఇచ్చేశాను అని చెప్పడం జరిగింది మరి పార్లమెంట్ లో కొంతమందితో ఆడిస్తున్నటువంటి డ్రామా మరి దానికి ఏ సమాధానం చెప్తాడో చంద్రబాబు నాయుడు గారు అర్థం కావట్లేదు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా తన మనసులో ఏదైతే అనుకుంటున్నాడో తన మనసులో పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రజలకు ఏది ఉపయోగకరంగా ఉంటుందో అని తన ఆలోచన చేసి ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు ఇప్పటికైనా అక్కడ పార్లమెంట్ లో డ్రామాలు ఆడుతున్నటువంటి పార్లమెంట్ సభ్యులు వాళ్ళ నాయకుడి చేత డిమాండ్ చేసి లెటర్ వెనక్కి తీయించుకోగలుగుతారా తీసుకోమని అడిగే ధైర్యం ఉన్నా వాళ్ళకుందా కేవలం పార్లమెంట్ అట చేస్తే ఏదో ఒక మైలేజ్ వస్తుందన్న తరహాలో ఆలోచిస్తున్నారు తప్పితే చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయలేదు వాళ్ళ నేను ఒకటే కోరుతున్నా ఎవరైతే మేము పార్లమెంట్ ను అడ్డుకున్నామని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు ఇచ్చినటువంటి లెటర్ వెనక్కి తీసుకోండి అని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు కూర్చుంటే అప్పుడు వాళ్ళకి కొంచెం చిత్తశుద్ధి ఉన్నట్లు లేదా కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోనియా గాంధీ గారిని పార్లమెంట్ లోకి రానికన్ననో లేకపోతే అక్కడే పార్లమెంట్ లోకి వస్తున్నటువంటి సోనియా గాంధీనో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అన్ని ప్రాంతాలకు ఎందుకు అన్యాయం చేశారని చెప్పి నిలదీసి సోనియా గాంధీ గారిని అక్కడ అడుగుంటే అది కూడా ఒక అర్థం ఉంది ఆ రెండూ చేయట్లేదు వీళ్ళు ఇంకా ఏం సాధించాలనో ఎవరిని మభ్యపెట్టాలనో ఆ డ్రామా ఆడుతున్నారో అర్థం కాని పరిస్థితి మన ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తను వెళ్తారు ఢిల్లీకి లేకపోతే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడతాడు తను ఏదో చేస్తున్నట్టుగా తను గొప్ప సమైక్యవాదులు అన్నట్టు క్రియేట్ చేసుకోవడానికి ఇస్తున్నటువంటి బిల్డప్ తప్పితే ఏమీ చేయట్లేదు ఢిల్లీకి వెళ్తారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్తారు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ బయట మాత్రం లీకులు వీరుడుగా లీకులు ఇస్తాడు నేను నిలదీశాను కొట్లాడాను అవసరమైతే అడ్డుకుంటాను అన్నాను అని మాట్లాడతాడు అట్లా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మరి ఆయనకి ఎందుకు చిత్తశుద్ధి లేదు రాజీనామా ఎందుకు చేయట్లేదు అన్నది ఒకసారి కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే వీళ్ళందరికీ ప్రజలు గుడ్వాలగా కనపడుతున్నారా అన్నది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారేమో ప్రజలు అరకంగా ఉన్నారని చెప్పి అట్లాగే కనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి చూస్తుంటే అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా వాళ్ళు ఉద్యమిస్తున్నారో ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ మనమే చూస్తున్నాం
మహిళలు అనేది లేకుండా కార్మికులు రైతులు అందరూ కూడా ఎంతో పన్నులు ఉన్నా కానీ వ్యాపార పన్నులు కూడా వదిలిపెట్టి మా భవిష్యత్తు ఏమో అని భయపడి రోడ్లపైకి వస్తున్నటువంటి తీరు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఒక పక్క వాళ్ళు ఉద్యోగస్తులు బెదిరిస్తున్నా మా జీవితాలు ఏమైనా పర్వాలేదు ఈ రాష్ట్రాన్ని కాపాడాలని వాళ్ళు వస్తున్నటువంటి తీరును ఆ అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎంత వాళ్ళ జీవితాలు త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారో అటువంటి వాళ్ళన్న చూసి ఈ డ్రామాలు ఆడటం మాని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే కొంచెం అన్న మేజ్ జరుగుతుంది కానీ మబ్బెపెట్టడానికో ఉద్యమంలో ఉన్నటువంటి వాంటను వీక్ చేయడానికో చేసే ప్రయత్నాలు భాగంగానే కనపడుతుంది అటు చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డ్రామా అయితేనే మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి డ్రామా అయితేనే మరి స్వయాన ఆ సమయంలో ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఈ రకమైనటువంటి నిర్ణయం వెలువడుతుంది సిడబ్ల్యూసీ అని అనుకున్నప్పుడు తను ఏ రకంగా ఈ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలా అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గట్టిగా అడ్డుకోగలిగారు ముఖ్యమంత్రిగా. మరి ఈ రోజు అదే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారు, కేవలం మీడియాకి లీకులు ఇచ్చుకుంటున్నాడు. అక్కడ మీ యుద్ధవీరుడి లాగా ప్రయత్నం చేసిన విధంగా తను లీకులు ఇచ్చుకుంటున్నాడు తప్పితే మళ్ళీ మీడియాతో కూడా మాట్లాడాడు. అక్కడ ఏం జరిగింది ఢిల్లీలో చెప్పాడు, సోనియా గాంధీ ఏం మాట్లాడింది కూడా, కేవలం లీకులతో మాత్రమే తన ప్రతాపం తను చూపించుకుంటున్నాడు. ఈ రకమైనటువంటి వాళ్ళు ఉన్నందుకు తెలుగు ప్రజలు సిగ్గుపడుతున్నారు. చిత్తశుద్ధి లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు మభ్యపెట్టడానికి. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయలేదు అని చెప్పి స్వయాన తెలుగుదేశం ఎంపీనే ఈరోజు పార్లమెంట్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఎవరిని మోసగిస్తున్నట్టు వీళ్ళు? స్వయాన పార్లమెంట్ సభ్యుడే మేమేదో తూతూ మంత్రంగా ఇచ్చినాము ఆ లెటరు అన్నట్టుగా స్వయాన ఆ పార్లమెంట్ సభ్యుడే చెప్పడము వీళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో దానికి ఒక మచ్చితునక. మరి ఆయనే స్వయంగా చెప్పి మేము ఆమోదింపు చేయాలనేది అయితే ఇవ్వలేదు, స్పీకర్ ఫార్మాట్ ఇవ్వలేదని స్వయంగా చెప్పినప్పుడు మరి ముందే మేము రాజీనామాలు ఇచ్చినాము అని చెప్పి ఎందుకు వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు? ఇవన్నీ డ్రామాలు కట్టుపెట్టండి. ఇప్పుడు ఏదైతే ప్రజలకు మీరు భరోసాగా ఉండగలగాలని చెప్పగలుగుతారో, లేకపోతే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడాలన్నది మీలో 1% ఉన్నా కూడా మీరు రాజీనామా చేయండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి, కుప్పం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే రాజీనామా చేయాలి. అదే రకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయాలి. వీరిద్దరు రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లెటర్ ని తను ఏదైతే బ్లాంక్ చెక్ ఇచ్చాడో తనని అది విత్డ్రా చేసుకుంటే ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నటువంటిది సాధ్యపడుతుంది. లేకపోతే వీరు ఎన్ని డ్రామాలు ఆడినా అది కాదు, కేవలం ప్రజలు మోసపుచ్చే విధంగానే జరుగుతుంది. ఇక రాజ్యసభలో తీసుకుంటే ఈరోజు స్పీకర్ ఫార్మాట్ లో ఇస్తే హరికృష్ణ గారు ఉదయం ఇస్తే మధ్యాహ్నానికి యాక్సెప్ట్ అయింది. మరి సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు వాళ్ళు ఆడుతున్నటువంటి హైడ్రామాలు అయితే ఇంకా హాలీవుడ్ సినిమాల్లో పనికిరావాల నటనలకు ఎందుకు ఈ డ్రామాలు? మరి వాళ్ళు ఇచ్చినటువంటి రాజీనామా రేఖలు ఏమని అర్థం చేసుకోవాలి? మేము ఇచ్చినటువంటి రాజీనామాలు శాసనసభ్యులుగా ఆమోదించుకోవాలా అన్న చిత్తశుద్ధితోనే మేము ఇచ్చినాం. ఇప్పుడు కూడా స్పీకర్ గారిని రెండు చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాం, మేము ఇచ్చినటువంటి స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చినటువంటి రాజీనామాలని వెంటనే ఆమోదింపచేయి. అక్కడికి వస్తే ఉండరు, దొరకరు. మేమేమో ప్రజలతో ఉద్యమాల్లో పాల్గొంటున్నాం, మీరు రమ్మన్న 1 గంట టైంలో మేము 1 రోజు టైం ఇచ్చిన 1 రోజులో మీ దగ్గర ఉంటాం, మేము ప్రత్యక్షంగా మొత్తం మాట్లాడివ్వాలనుకున్నా, లేదా మేము ఇక్కడి నుంచే మేము నిన్ను విన్నవిస్తున్నాం, మా రాజీనామాను ఆమోదింపచేయి. మేము ఫార్మాట్ లో స్పీకర్ ఫార్మాట్ లో ఎటువంటి ఇది లేకుండా మేము ఇచ్చినాం నీకు లెటర్, దాన్ని మా ఆమోదింపచేయి అని చెప్పి కూడా మేము ఇక్కడి నుంచి మేము నిన్ను విన్నవించుకుంటున్నాం. ఆ రెండు పార్టీలు మరోసారి కోరుతున్నా, మీరు డ్రామాలు ఆడకండి, మీరు ప్రజలను మభ్యపెట్టొద్దండి, రాష్ట్రాన్ని మోసపుచ్చొద్దండి. మీరు చేయాలనుకున్నది స్వయాన మీ చంద్రబాబు నాయుడు గారి చేత రాజీనామా చేయిస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఖచ్చితంగా మనకు ఒక మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఓ పక్క ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తనకు పదవి ముఖ్యమని ఆలోచన మాని తన పదవికి రాజీనామా చేస్తే కొంచెం అవకాశం ఉంటుంది, తప్పితే ఇంకా ఏమి చేసినా కూడా ఇది జరగదు. ఊరికి డ్రామాగా చేయబోతున్నారు వీళ్ళన్నది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. గతంలో 34 సంవత్సరాల నుంచి ఈ తెలుగు ప్రజలు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. దేశమంతా తుడిచిపెట్టుకుపోతే 41 మంది పార్లమెంట్ సభ్యుల్ని ఇక్కడి నుంచి ఇచ్చారు. మరి 2004లో 2009లో 33 పార్లమెంట్ సభ్యుల్ని ఇచ్చి కేంద్రంలో అధికారానికి రావడానికి కృషి చేసినటువంటి వాళ్ళు తెలుగు ప్రజలు. మీ
మీ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది తెలుగు వాళ్ళు. వాళ్ళకి ఇచ్చినటువంటి బహుమానము ఈ రోజు ఈ రకమైనటువంటి చిచ్చులు పెట్టి సరైనటువంటి నిర్ణయం చెప్పకపోక రాష్ట్రాన్ని ఈ రకంగా అగ్నిగుండంగా మార్చినటువంటి వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి బహుమానం అటువంటిది. మీరు విభజన చేయదలుచుకున్నప్పుడు అన్ని ప్రాంతాలకు సమన్వయంగా ఒక తండ్రి పాత్ర వహించి అన్ని ప్రాంతాలకు అన్ని ప్రాంతాలకు సమన్వయం చేయండి అని చెప్పి మేము ఇచ్చినటువంటి లెటర్ డీటెయిల్డ్ గా మీ దగ్గర ఉంటుంది. మేము ఇచ్చినటువంటి లెటర్ అప్పుడైతేనేమి తర్వాత ఈ రకమైనటువంటి ఎవరిని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని చెప్పి 5 రోజుల ముందు మేము పసిగట్టి రాజీనామా కూడా చేయడం జరిగింది. ఆ రోజు అందరినీ కూడా మీడియాస్ అన్ని కూడా చెప్తూ ఉన్నాయి, కానీ మీ మీద కుమ్మక్కని ఆరోపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అనినిత్యం చిదంబరం గారితో టచ్ లోనే ఉండి డ్రామాలు ఆడాడు. మేము అట్ట లేదు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ముందే మేము రాజీనామా చేయడం జరిగింది. మేము ఏ రకమైనటువంటి లెటర్ ఆల్ పార్టీ మీటింగ్ లో ఇచ్చినామో ఒక 5 రోజుల ముందు మా శాసనసభలం అందరం ఏ రకంగా మేము లెటర్ షిండే గారికి ఇచ్చింది అన్ని విత్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఎక్కడన్నా మేము తెలుగు ప్రజలను వంచే విధంగా ఎక్కడన్నా మా పాత్ర ఎక్కడన్నా ఉందో నిరూపించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. అన్ని లెటర్స్ మా దగ్గర ఉన్నాయి. ఏవైతే మేము ఇచ్చినామో ఏ రకమైనగా అయితే మేము కేంద్రాన్ని కోరినామో విత్ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా ప్రజలను మోసగించాలన్న ప్రయత్నం ఎక్కడ చేయలేదు. స్టాండ్ వెరీ క్లియర్ స్టాండ్ సమన్వయం చేయండి అన్నది. ఇప్పుడు ఓకే సమన్వయము అన్నది అంటే ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది. ముందే ఎటువంటి ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు ఈ ప్రాంతంలో ఏ రకంగా నష్టపోతున్నారు, వాళ్ళు చేయాల్సినటువంటిది ఏముంది, అదంతా ముందే అనౌన్స్ చేసి వాళ్ళను ఇది చేస్తున్నామని కాన్ఫిడెంట్ బిల్డప్ చేయకుండా చేస్తే ఏ రకంగా ఉంటుందండి? మీరు ఏ రకంగా చేయబోతున్నారు, ఆ ప్రాంతం వాళ్ళకి ఏ రకంగా మీరు ఆదుకోబోతున్నారు, ఒక క్లారిటీ ఇవ్వకుండా చేస్తే సమన్వయం ఎట్లవుతుందండి? ఆ క్లారిటీ ఇవ్వండి, తర్వాత మీరు అన్ని ప్రాంతాల వాళ్ళు సమానంగా ఉన్నప్పుడు సాటిస్ఫైగా ఉన్నప్పుడు యూ కెన్ డివైడ్. అట్లా లేకుండా సమన్వయం అనేది లేకుండా ఎటువంటి లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం బట్టే ఈ రోజు ప్రజలు ఇంత అసహించుకుంటున్నారు. అన్ని విషయాలండి. ఒకటి, గత 60 సంవత్సరాలలో 3 సార్లు క్యాపిటల్ మారినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాల పరిస్థితి ఏంది? ఇక్కడ ఆ హైదరాబాద్ అన్నది అందరి యొక్క ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏర్పడినటువంటి హైదరాబాద్ పరిస్థితి. నది జలాల విషయంలో ఫ్యూచర్ లో వచ్చినటువంటి రైతులకు మధ్యన ఈ ఏ రకంగా అయితే దేశంలో మహారాష్ట్ర అటువంటి ప్లేసెస్ లో కర్ణాటక ప్లేసెస్ లో జరుగుతున్నాయో అంతరాష్ట్ర యుద్ధాలు, అటువంటి తలెత్తకుండా తెలుగు ప్రజలు ఎప్పుడు సోదరభావంతో ఉండే విధంగా అందరినీ సంప్రదించి చేసినట్టే బాగుండేది. ప్రజాప్రతినిధులు ఎవరిని సంప్రదించినారు? పార్టీలో ఒక అంటే పార్టీ స్టాండ్ కట్టుబడారా? మరి సమన్వయం అడిగినప్పుడు ఏకపక్షంగా ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఇచ్చి ఉండొచ్చు, మేము ఇవ్వలేదు. ఆ రకంగా ఏకపక్షంగా మీరు ఇచ్చేసాను బ్లాంక్ చెక్ ఇవ్వలేదే, సమన్వయం చేయమని అడిగినాము. ఆ సమన్వయం ఏమైనా చూపించారా, ఏ రకంగా చేయబోతున్నారు అనే దానిపైన అంటే మేమే కాదు, ఉద్యోగస్థ నాయకులు ఉంటారు వాళ్ళు వీళ్ళు కనపడలేదా, రైతు నాయకులు ఉంటారు వాళ్ళు కనపడలేదా, ఇండస్ట్రీస్ట్ ఉంటారు వాళ్ళు కనపడలేదా, వాళ్ళందరితో సంప్రదించకుండా ఏ రకంగా చేస్తారండి? చేస్తాము అంటే కాదు, చూపించాలి, ప్రజల్ని సాటిస్ఫై చేయాలి. నువ్వు ప్రజలు ఈ రకంగా రోడ్లోకి వచ్చినారంటే ఎందుకు వస్తున్నారు? ప్రజలు ఎందుకు ఈ రకంగా ఉద్యమాలు చేస్తున్నారు? అన్యాయం జరగబోతుంది కాబట్టి చేస్తున్నారు. నీకు న్యాయం జరుగుతుంది అని భావించినప్పుడు ప్రజలు రారు కదా ఉద్యమాల వైపు. అంటే నిర్ణయం జరిగిపోయింది, ఇంకా మేము చేసేది మేము చేస్తామన్నది కాదు కదా. ముందే సంతృప్తి పరిచి అన్ని రకాలు సమన్వయంగా జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఆమోదించినప్పుడు ఈ రకంగా రోడ్డుపైకి వచ్చి లేదు అవసరం లేదు సరిపోయింది మాకు అని సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయరు. ప్రజలకు అబ్జెక్షన్ ఉన్నంత వరకు కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ రోజు మేము భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ప్రాంతం కాబట్టి ఆ రోజు కొన్ని త్యాగాలు చేసినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మనము ఈ ఇంతకాలం త్యాగం చేసిన వాళ్ళను పరిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ప్యాకేజీలు లెక్కన చంద్రబాబు నాయుడు గతంలో 15 నిమిషాలు చెప్పాను తన యొక్క యాటిట్యూడ్ ఏ రకంగా చేస్తున్నాడు. ఆ రకంగా డ్రామాగా మేము చేయదలుచుకోలేదు. ప్యాకేజీలు అనే దానికంటే కూడా ప్యాకేజీలతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గతంలో ఏర్పాటు చేశారు 3 రాష్ట్రాలు, అక్కడ వాళ్ళకి చెప్పినట్టు ఇంతవరకు 5% కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది.
ఛత్తీస్గఢ్లో ఏవైతే మీకు చేశారో అలా అనౌన్స్ చేశారో ఇంతవరకు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యూపీఏ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఎఫ్బీఏ గవర్నమెంట్ వస్తుందో ఇంకో గవర్నమెంట్ వస్తుందో జెడ్సీఏ గవర్నమెంట్ వస్తుందో ఏదో వస్తుందో మనకు తెలియనటువంటి పరిస్థితి. ఎవరుంటారు దీనిపైన లయబిలిటీ? అంటే ఇప్పుడు మేము దాన్ని చెప్పలేం కదా, ఓపెన్ గా మేము వచ్చినాకనే ఇట్లా చేస్తామని చెప్పి. ఆ రోజు వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా, ఫోర్త్ ఫ్రంట్ వచ్చినా, సెవెంత్ ఫ్రంట్ వచ్చినా, టెన్త్ ఫ్రంట్ వచ్చినా, ఒక చట్టం అనేది ఉండాలి. చెప్పినటువంటి థింగ్స్ ని నిలబడే తత్వంగా ఒకటి ఉండాలి కదా. అది లేకుండా ఊరికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి మొబ్బె పెడితే ఏముండదు. ఇప్పుడు ఏం జరుగుతుందో అంతకన్నా పెద్దగా పెరుగుతుంది అది. ప్రజలలో వచ్చేటటువంటి దీన్ని ఎవరు కూడా ఆపలేరు. న్యాయం జరిగేంత వరకు ప్రజలు పోరాటానికి సిద్ధమయ్యారు.